వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇది ఒక పేరు కాదు ప్రపంచనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఏ మాత్రం అవగాహన ఉన్నా కూడా జగన్ పేరు తెలిసే ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన రాజకీయ వారసుడిగా కడప ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో నిమగ్నమై ప్రతినిత్యం ప్రజల కోసమే పరితపిస్తూ రాజన్న రాజ్యాన్ని స్థాపించాలని అహర్నిశలు కష్టపడుతూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జననేతగా ఎదిగారు. వైఎస్ మరణించాడనే వార్త తెలిసి గుండె పగిలి చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేసిన, ప్రజా సంకల్ప యాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ముందున్న ఏకైక లక్ష్యం ప్రజల మధ్య ఉండటమే. రాజకీయాలలో తండ్రికి తగ్గ తనయుడిగా వైఎస్ అసలైన వారసుడిగా జగన్ ముందు అడుగులు వేస్తున్నాడు. జగన్ వ్యక్తిత్వం గురించి చెప్పాలి అంటే మొదటగా ఆయన మొండితనం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుగు వారికి ఎవరైనా కూడా నువ్వు అది చేయలేవు అంటే సహించరు, ఒప్పుకోరు, అది చేసి చూపిస్తారు. అదే వ్యక్తిత్వం జగన్ది కూడా. నువ్వు అది సాధించలేవు అని అంటే చాలు, అది సాధించే వరకు నిద్రపోడు జగన్. తండ్రి మరణం తర్వాత అధిష్టానం నిర్ణయంతో విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఒకదాని వెనుక ఒకటి సిబిఐ దాడులు, ఈడీ కేసులు, 16 నెలల జైలు జీవితం, ఎన్నికల్లో ఓటమి, కోడి కత్తి, ఇవేవి కూడా ఆయన్ను ఆపలేకపోయాయి. జగన్ స్థానంలో ఇంకెవరు ఉన్నా కూడా ఒత్తిళ్లకు తలొగ్గి వారు చెప్పిందే వినేవారు. కానీ అక్కడ ఉన్నది జగన్ కాబట్టి మరింత మొండి పొట్టుదలతో ముందుకు వెళ్లారు. విజయం కోసం అహర్నిశలు కష్టపడ్డారు. తండ్రిలాగే మాట తప్పను, మడమ తిప్పను అంటూ ముందుకు సాగారు. విజయం దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా దాసోహమంది. ఎంతో మంది మహామహా నాయకులకు కూడా అందని అపూర్వ విజయాన్ని అందుకుని వీరుడిగా సింహాసనాన్ని అధిష్ఠించాడు. జగన్మోహన్ రెడ్డి జీవితం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి కుటుంబం, చదువు, దివంగత ఏపీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మల ఏకైక పుత్రుడు జగన్మోహన్ రెడ్డి 1972 డిసెంబర్ 21న పులివెందులలో జన్మించాడు. జగన్ కి ఓ చెల్లెలు షర్మిల ఉంది. జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యా పులివెందులలో కొంత జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత నిజాం కాలేజీలోని ప్రగతి మహావిశ్వవిద్యాలయంలో బీకాం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కు వెళ్లి మధ్యలోనే వచ్చేశారు. ఇలా చదువు పూర్తయిన తర్వాత పలు వ్యాపారాలు చేసుకునేవారు. 1996 ఆగస్టు 28న పులివెందులలో మంచి పేరుగాంచిన డాక్టర్ అయిన ఈసీ గంగిరెడ్డి కుమార్తె భారతిని పెళ్లి చేసుకున్నారు. భారతి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లే. ఇక జగన్ కి ఇద్దరు కుమార్తెలున్నారు, హర్షారెడ్డి, వర్షారెడ్డి. వీరు ప్రస్తుతం చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ గురించి చూస్తే పలు వ్యాపారాలు చూసుకుంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్న జగన్ మొదటిసారి 2009లో కడప ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తండ్రి సీఎంగా ఉండడంతో జగన్ ఎంపీగా మంచిగా బాధ్యతలు స్వీకరించేవారు. ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. వైఎస్తో సహా హెలికాప్టర్ ప్రమాదంలో 5 మరణించారు. తమ అభిమాన నాయకుడి మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో దాదాపు 67 గుండె పగిలి మరణించారు. తండ్రి మరణం తర్వాత చాలా మంది జగన్ సీఎం చేయాలని అనుకున్న సోనియాగాంధీ రోసయ్యని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తర్వాత రోసయ్య మీద పూర్తి వ్యతిరేకత రావడంతో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది. ఇదే సమయంలో జగన్ తండ్రి మరణంతో మరణించిన అభిమానుల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చాలి అని నిర్ణయం తీసుకుంది. తండ్రి మరణించిన స్థానం నుండే ఓదార్పు యాత్ర చేపడతానని హామీ ఇచ్చాడు. కానీ సోనియాగాంధీ ఓదార్పు యాత్రకు అంగీకరించలేదు. అయితే జగన్ తన తండ్రి మరణంతో చనిపోయిన వారిని కలవడానికి మీ ఆంక్షలు ఏంటి అని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఓదార్పు యాత్రను మొదలుపెట్టారు. జగన్ జీవితంలో ఓదార్పు యాత్ర ఓ కీలక మలుపు. ఈ యాత్రతోనే మొదటిసారిగా జగన్ ప్రజలకు చేరువయ్యారు. జగన్ ఓదార్పు యాత్రలో రాష్ట్రమంతా పర్యటించారు. వైఎస్ఆర్ పార్టీ ఉప ఎన్నికలు, ఓదార్పు యాత్రకి సోనియా అడ్డు చెప్పడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు రావాలని జగన్ నిర్ణయించుకున్నాడు. తర్వాత జగన్ మార్చి 11, 2011లో ఇడుపులపాయ వేదికగా కొత్త పార్టీ ప్రకటించాడు. పార్టీ పెట్టినప్పుడు పార్టీలో కేవలం జగన్, విజయమ్మ మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 19 ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి వైసీపీలో జాయిన్ అయ్యారు. వారు రాజీనామాలు చేసిన తర్వాత ఉప ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల్లో పోటీకి వెళ్లిన జగన్ ఇండియా ఎంపీ సీట్లు 16 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. జగన్ ఆ ఎన్నికల్లో ఎంపీగా 5,40,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. జగన్ ప్రభంజనానికి ఇదే శ్రీకారం చుట్టింది. జగన్ అరెస్ట్ అధిష్టానాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేపట్టి ఉప ఎన్నికలకు వెళ్లడంతో కాంగ్రెస్ నాయకత్వం జగన్ ని టార్గెట్ చేసింది. తండ్రిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాస్తులు సంపాదించాడు అని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అప్పటి ఎమ్మెల్యే శంకర్రావు కేసు నమోదు చేశాడు. దీనిని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. దీన్ని సీబీఐ అప్పటి జేడి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. ఆ విచారణలో భాగంగా 2012 మే 27 అక్రమాస్తుల అభియోగంపై జగన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 16 నెలల పాటు జగన్ కి బెయిల్ కూడా రాకుండా చేసి జైల్లోనే ఉంచారు. సెప్టెంబర్ 23, 2013 నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ జైలులో ఆ సమయంలో చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా పర్యటించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పూర్తిగా ఎన్నికల్లో విఫలమవుతుందని అందరికీ అర్థమైంది. ఇక ఇప్పటికే సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి భవిష్యత్ ఏంటో ఊహించి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జై సమాఖ్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల బరిలో నిలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర వామపక్షాలు ఎన్నికలకు వెళ్లాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ప్రారంభించడంతో ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమని భావించి టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఆ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేయగా వైసీపీ 67 ఎమ్మెల్యే స్థానాలను, 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 47.7% ఓట్లు సాధించి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారాన్ని చేజిక్కించుకుని ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. అందులో భాగంగా 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. జగన్ అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడుతూ ఉండేవారు. గెలిచిన తమ ఎమ్మెల్యేలు టీడీపీలో చేర్చుకోవడం, వారికి మంచి పనులు ఇవ్వటం, అలాగే అసెంబ్లీలో ప్రజల సమస్యలను వివరించడానికి సమయం ఇవ్వకపోవడంతో ప్రజల మధ్యకు వెళ్లి ఉంటాను అని చెప్పి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. ఏ ముహూర్తాన అసెంబ్లీ నుండి శపథం చేసి అడుగు బయటకు పెట్టారో కానీ అక్కడి నుండి జగన్ వేసిన ప్రతి అడుగు కూడా ఆంధ్రప్రదేశ్ గతిని మార్చేసింది. మళ్లీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రి గారే అడుగు పెడతానంటూ అసెంబ్లీకి దండం పెట్టి మొత్తం పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 341 రోజులు 3,648 కిలోమీటర్లు ప్రతి పేదవాడిని పలకరిస్తూ 20 లక్షల మందికి పైగా ప్రజలని ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమై ప్రజా సంకల్పయాత్రని ముందుండి నడిపించారు. ఇడుపులపాయ నుండి 2017 నవంబర్ 6వ తేదీన ప్రారంభించిన ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఏ పట్టణంలో బహిరంగ సభ పెట్టినా లక్షల్లో జనం వచ్చేవారు. ఇసకేస్తే రాలనంత జనం. ఇలా మొత్తం లెక్కల ప్రకారం జగన్ పాదయాత్రలో సుమారుగా 1,00,000 మందికి పైగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం, ప్రభుత్వ ఉద్యోగాలకు ఖాళీల భర్తీ, నవరత్నాల హామీలతో ప్రజలందరినీ భరోసా కల్పించాడు. వివిధ కులాల సంరక్షణకి ప్రత్యక్షంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నో హామీలతో మరెన్నో భరోసాలు ఇచ్చి ప్రజల్లో స్థైర్యాన్ని నింపారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిరోజు కూడా 1,000 మంది పైగా స్వయంగా కలిసేవారు. జగన్ చేసిన ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర చరిత్ర పుటల్లోకి ఎక్కింది. జగన్ చేసిన ప్రత్యేక హోదా పోరాటాన్ని మంచి రాష్ట్రాల్లోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైసీపీకి మద్దతు తెలిపాయి. జగన్ విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన హత్యాయత్నం రాష్ట్ర ప్రజలనే కాకుండా జాతీయ స్థాయిలో అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్పోర్ట్లో పనిచేసే శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తతో ఈ దాడికి దిగాడు. ఆ దాడిలో వైఎస్ జగన్ క్షణాల్లో అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకున్నాడు. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 151 అసెంబ్లీ స్థానాలను జగన్ పార్టీ కైవసం చేసుకుంది. లోక్సభ స్థానాలను ఇదే సీన్ రిపీట్ అయింది. 22 సీట్లతో నెగ్గి అప్రతిహతో విజయం సాధించారు. మొత్తం 50% ఓట్లు వైసీపీకి పోలవ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇది 86% కాగా లోక్సభ ఎన్నికల్లో 92% ఉంది. వైసీపీ ప్రభంజనానికి ప్రధాన కారణం జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర అని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా తెలియజేశారు. మంత్రులుగా చేసిన వారు సైతం కొన్ని చోట డిపాజిట్స్ కోల్పోయారు. కేవలం 23 సీట్లలో మాత్రమే టీడీపీ గెలిచింది. లోకేష్, 19 మంది మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్కు ఓటమి తప్పలేదు. 4 జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదంటే అది ప్రజలు వైసీపీ పట్ల చూపిన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు.